Dear students, welcome to Vyoma Daily and Vyoma.net, and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 30వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏబిపిఎస్సి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి నూతన సిలబస్ ప్రకారంగా వ్యోమ మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. దీంట్లో మీకు చాప్టర్ వైజ్ టెస్టులు, అదేవిధంగా గ్రాండ్ టెస్టులు తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉన్నాయి. ఈ పరీక్షలు మీకు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మీలో ఎవరైతే ఈ ఏపీపిఎస్సి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఇప్పటి నుంచే ఈ వ్యోమ పంచాయతీ సెక్రటరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది మొండి బకాయిలు 10 లక్షల కోట్లు అని చెప్పేసి భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకింగ్ రంగంలోని స్థూల మొండి బకాయిలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 11.2% అంటే 10.39 లక్షల కోట్లకి చేరాయని చెప్పేసి ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు వెల్లడించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు 2017-18 బ్యాంకింగ్ రంగ ధోరణులు ప్రగతి అని చెప్పేసి ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. ఈ నివేదికని ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు 2018 డిసెంబర్ 28న విడుదల చేసింది. దీని ప్రకారంగా ప్రస్తుతం ఈ 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకింగ్ రంగంలోని స్థూల మొండి బకాయిలు 11.2% అంటే 10.39 లక్షల కోట్లకి చేరాయని చెప్పేసి తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న ఈ 10.39 లక్షల కోట్ల ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 8.95 లక్షల కోట్ల వరకు ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. అదేవిధంగా వీటిలో జెమ్స్ కానీ జ్యువెలరీ రంగం నుంచి ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు 2017-18 ఈ బ్యాంకింగ్ రంగ ధోరణులు ప్రగతి అనే నివేదికలో తెలపడం జరిగింది. అదేవిధంగా 2016-17 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ స్థూల నాన్ పర్ఫార్మింగ్ అసెట్ల శాతం 9.3% ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఇది కాస్త ఇప్పుడు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 11.2% చేరింది. నెక్స్ట్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ని 1935 ఏప్రిల్ 1న స్థాపించడం జరిగింది. దీనిని భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టం 1934 కింద దీన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా దీన్ని ఏ ప్రణాళిక ఆధారంగా స్థాపించారంటే జేఎం క్వీన్స్ ప్రణాళిక ఆధారంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా దీన్ని 1935 ఏప్రిల్ 1న స్థాపించారు. ఆ తర్వాత దీన్ని 1949 జనవరి 1న జాతీయం చేయడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఆస్బోర్న్ స్మిత్. ఇతను మన భారతీయుడు కాదు. సో కాబట్టి భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి గవర్నర్ ఆస్బోర్న్ స్మిత్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. అదేవిధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 24వ గవర్నర్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత గవర్నర్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 25వ గవర్నర్ శక్తికాంత దాస్. అదేవిధంగా ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ని ఎవరు నియమిస్తారంటే ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ని కేంద్ర ఆర్థిక మంత్రి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్, తొలి దేశీ చిప్ పృథ్వీ 3 ఆవిష్కరణ. సో మన భారతదేశం ఓన్గా తయారు చేసిన తొలి దేశీ చిప్ అయిన పృథ్వీ 3ని ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది. దీని పేరు మనకి చాలా ఇంపార్టెంట్, పృథ్వీ 3. సో ఇక్కడ ఈ దేశీయంగా రూపొందించిన తొలి ఎలక్ట్రానిక్ చిప్ సెట్ పృథ్వీ 3ని టెలికాం శాఖ మంత్రి అయిన మనోజ్ సిన్హా న్యూఢిల్లీలో డిసెంబర్ 27న ఆవిష్కరించడం జరిగింది. సో ఈ పృథ్వీ 3 ఈ చిప్, ఎలక్ట్రానిక్ చిప్ సెట్ ఏదైతే ఉందో దీని వలన ఉపయోగాలు ఏంటంటే ఈ కాల్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో ఈ కాల్ డ్రాప్స్ని నియంత్రించడంతో పాటు 5G కనెక్షన్స్కి ఉపయోగపడే ఈ చిప్ని ఎవరు తయారు చేశారంటే బెంగళూరుకి చెందిన సాంఖ్య ల్యాబ్స్ దీన్ని తయారు చేయడం జరిగింది. ఎవరు తయారు చేశారు పృథ్వీ 3 ఎలక్ట్రానిక్ చిప్ సెట్ని? బెంగళూరుకి చెందిన సాంఖ్య ల్యాబ్స్ దీన్ని
రూపొందించడం జరిగింది. సో దీని ద్వారా ఈ మొబైల్ ఫోన్స్లో నేరుగా ఈ టీవీ ప్రసారాలకి కూడా ఈ చిప్ ఉపయోగపడుతుందని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్, ఈ చిప్ సెట్ పేరు పృథ్వీ 3. సో దీన్ని ఎవరు తయారు చేశారు, బెంగళూరుకి చెందిన సాంఖ్య ల్యాబ్స్ దీన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 7వ దశ ప్రారంభించడం జరిగింది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ యొక్క 7వ దశని లేటెస్ట్గా ప్రారంభించారు. సో ఇక్కడ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 7వ దశ ప్లాంట్ని తెలంగాణ జెన్కో సీఎండి అయిన ప్రభాకర్ రావు ప్రారంభించడం జరిగింది. సో ఈ ప్లాంట్ ద్వారా మరో 800 మెగావాట్ల వరకు ఈ విద్యుత్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఇప్పటి వరకు 6 దశలు ప్రారంభించడం జరిగింది. సో వీటిలో 3వ దశ మూతపడడం జరిగింది. సో ఇప్పటి వరకు ప్రారంభించిన ఈ 6 దశలు చూసినట్లయితే ఈ 6 దశల్లో ఈ 6 దశల ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ప్రస్తుతం 1660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సో ఇప్పుడు మరలా 7వ దశ ప్లాంట్ ఇక్కడ అందుబాటులోకి రావడం జరిగింది. సో దీంట్లో ఈ రాష్ట్ర గ్రిడ్కి ప్రతిరోజు కూడా 2460 మెగావాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ని ఇది దీని యొక్క 7వ దశ ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే తెలంగాణ జెన్కో సీఎండి ప్రభాకర్ రావు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ, పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ. నెక్స్ట్, భారతీయ రిజర్వ్ బ్యాంకు 6 నగరాల్లో రిటైల్ చెల్లింపు అలవాట్లని క్యాప్చర్ చేయడానికి ఒక సర్వేని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో ఉన్న 6 ముఖ్యమైన నగరాల్లో ఈ రిటైల్ చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ అలవాట్లని క్యాప్చర్ చేయడం కోసంగా ఒక సర్వేని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ 6 నగరాల పేర్లు, అదేవిధంగా ఆ సర్వే పేరు ఏమిటి, అవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ 6 నగరాలు వచ్చేసి ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అదేవిధంగా గౌహతి. ఈ 6 నగరాల్లో ఈ రిటైల్ చెల్లింపుల గురించి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు ఒక సర్వేని ప్రారంభించడం జరిగింది. సో ఆ సర్వే పేరు సర్వే ఆన్ రిటైల్ పేమెంట్ హ్యాబిట్స్ ఆఫ్ ఇండివిజువల్స్. సో ఈ సర్వేని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ 6 నగరాల్లో కూడా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, లూకా మ్యాడ్రిక్ 2018 సంవత్సరపు బాల్కాన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. లూకా మ్యాడ్రిక్ 2018 సంవత్సరపు బాల్కాన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, ఎవరి సహాయం లేకుండా అంటార్కిటికా వెంబడి మొట్టమొదటి సోలో ట్రెక్ను పూర్తి చేసిన అమెరికా సాహసికుడు. సో ఇది ట్రిక్ కాదు, ట్రెక్, TRECK. సో ఇతను ఎవరి సహాయం లేకుండానే ఈ అంటార్కిటికా మొత్తం కూడా సోలో ట్రెక్ని పూర్తి చేయడం జరిగింది. సో ఇతను అమెరికాకి చెందిన వ్యక్తి, ఇతని పేరు వచ్చేసి కాలిన్ ఓ బ్రాడీ. ఇతని పేరు మనకి చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా ఇతను ఏ దేశానికి చెందిన సాహసికుడు, ఇతను అమెరికా దేశానికి చెందిన సాహసికుడు. సో ఇతను ఈ అంటార్కిటికా వెంబడి మొట్టమొదటి సోలో ట్రెక్ని పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తి, ఇతని పేరు కాలిన్ ఓ బ్రాడీ. నెక్స్ట్, ప్రధానమంత్రి మోడీ ఉత్తరప్రదేశ్ సందర్శన సందర్భంగా అక్కడ 6వ అంతర్జాతీయ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ నేషనల్ సీడ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో 6వ అంతర్జాతీయ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఈ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు, యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్, గాలాపాగోస్ ద్వీపం ధ్వని బాణాసంచ నిషేధించింది. సో ఇక్కడ ఈ గాలాపాగోస్ ద్వీపం, ఇది ఈక్వెడార్ దేశం ఏదైతే ఉందో సౌత్ అమెరికాలో, దీని యొక్క అడ్మినిస్ట్రేషన్ కిందకి రావడం జరుగుతుంది ఈ ద్వీపాలు. సో ఇక్కడ ఈ ఐలాండ్స్ మీరు చూసినట్లయితే ఇవి గాలాపాగోస్ ఐలాండ్స్. సో ఇక్కడ ఇది వచ్చేసి ఈక్వెడార్, ఇది మొత్తం కూడా సౌత్ అమెరికా, ఈ సౌత్ అమెరికాలో ఇది ఈక్వెడార్. సో ఈక్వెడార్ కిందకు వచ్చే ఈ గాలాపాగోస్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ భూమధ్య రేఖకి 2 వైపులా కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమధ్య రేఖ. సో ఈ భూమధ్య రేఖ ఈ విధంగా పోవడం జరుగుతుంది. సో ఈ భూమధ్య రేఖకి 2 వైపులా ఉండే ఈ గాలాపాగోస్ ఐలాండ్స్లో ఫానా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ ఎక్కువగా ఈ ఫానా అనేది ఉంటుంది. సో ఈ ఫానా ఈ సౌండ్స్ ఇక్కడ వచ్చే ఈ పేరులు ఏవైతే ఉన్నాయో ఈ బాణాసంచ కారణంగా వాటికి అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయని చెప్పేసి దాని కారణంగా ఈ గాలాపాగోస్లో ఈ బాణాసంచ ధ్వని సౌండ్ వచ్చే బాణాసంచ ఏదైతే ఉందో దాన్ని నిషేధించడం జరిగింది. కానీ ఇక్కడ సౌండ్ లేకుండా కేవలం వెలుగు మాత్రమే వచ్చే బాణాసంచని అలో చేయడం జరిగింది. కేవలం మీ ధ్వని వచ్చే బాణాసంచని మాత్రమే ఈ గాలాపాగోస్ ద్వీపంలో నిషేధించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సుస్థిర అభివృద్ధికి 17 లక్ష్యాలు. సో ఇక్కడ ఈ ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి
17 లక్షలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018 అని చెప్పేసి నీతి ఆయోగ్ ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ దీనితో మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఏ ర్యాంక్ అని చెప్పేసి ర్యాంక్స్ కూడా విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ ర్యాంకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి 9వ స్థానం దక్కింది. ఈ నివేదిక పేరు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018. దీన్ని విడుదల చేసింది నీతి ఆయోగ్. దీంట్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వచ్చేసి మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు. అదేవిధంగా చివరి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వచ్చేసి అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీంట్లో 4వ స్థానం దక్కింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 9వ స్థానంలో నిలిచింది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ నివేదిక పేరు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2018. దీన్ని ఎవరు విడుదల చేశారు? నీతి ఆయోగ్. దీంట్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు. అదేవిధంగా చివరి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఇంతకుముందు కూడా మనం దీన్ని చూడడం జరిగింది. సో మొదటిగా ఇక్కడ మనం చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఏవేవి ఈ నీతి ఆయోగ్ మెన్షన్ చేసింది అనేదాన్ని ఇక్కడ ముఖ్యంగా మనం చూద్దాం. సో ఇక్కడ ఈ జాతీయ స్థాయిలో 2030 నాటికి సాధించాలని చెప్పేసి నిర్దేశించిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ నీతి ఆయోగ్ ఈ నివేదిక విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ అన్ని రంగాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ స్థానం వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి 9వ స్థానం వచ్చింది. సో ఇక్కడ ఈ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ముఖ్యమైన విషయాలు ఈ నివేదికలో పేర్కొన్నది ఏంటంటే చిన్నారులకి సరైన పౌష్టికాహారం లేక ఎదుగుదల లోపం ఉందని చెప్పేసి నీతి ఆయోగ్ ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి 3 మహిళల్లో ఒకరు గృహ హింసకు గురవుతున్నారని చెప్పేసి ఈ నివేదికలో తెలపడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి పూర్తి స్థాయిలో రక్షిత తాగునీరు అందడం లేదని కూడా ఈ నివేదికలో నీతి ఆయోగ్ తెలపడం జరిగింది. దీంతో పాటుగా పట్టణాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ కానీ ఘన వ్యర్థాల నిర్వహణ కానీ సరిగా లేదని కూడా ఇక్కడ తెలపడం జరిగింది. అదేవిధంగా 66% మంది మాత్రమే ఈ వంట చేసేందుకు కాలుష్య రహిత ఇంధనం వాడుతున్నారు. అంటే గ్యాసెస్ని కేవలం ఈ రాష్ట్రాల్లో 66% మాత్రమే వాడుతున్నారని చెప్పేసి ఈ నివేదికలో నీతి ఆయోగ్ తెలపడం జరిగింది. అదేవిధంగా గ్రామాలని గ్రామాలతో, పట్టణాలతో అనుసంధానం చేసే రోడ్డు వ్యవస్థ ఏదైతే ఉందో ఇది ఇంకా అభివృద్ధి కాలేదని కూడా ఈ నివేదికలో నీతి ఆయోగ్ తెలపడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఈ నివేదికల ప్రకారంగా, ప్రస్తుతం కండిషన్స్ ప్రకారంగా ఏ రాష్ట్రంలో అయినా సరే మన భారతదేశంలో 33% అడవులు ఉండాలి. సో ఈ 33% అడవులతో ఉండాలన్న లక్ష్యంలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా వెనుకబడి ఉన్నాయని చెప్పేసి ఈ నీతి ఆయోగ్ ఈ నివేదికలో తెలపడం జరిగింది. అదేవిధంగా హత్యలు, చిన్నారులపైన దాడులు, వేధింపులు, అపహరణలు ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పేసి కూడా నీతి ఆయోగ్ దీంట్లో తెలపడం జరిగింది. సో ఇవి ముఖ్యంగా ఏదన్నా మనం థియరీ క్వశ్చన్ రాసేటప్పుడు, అదేవిధంగా ఎస్ఏ రాసేటప్పుడు అలాంటి వాటిలో ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినది ఇక్కడ దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దేశవ్యాప్తంగా చూసినట్లయితే దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న వాళ్ళు 21.92% ప్రస్తుతం ఉన్నారు. అదేవిధంగా 5 ఏళ్ల వయసులోపు ఎదుగుదల లేని చిన్నారులు ప్రస్తుతం 38.4% ఉన్నారని, అదేవిధంగా 15 నుంచి 49 సంవత్సరాల వయసున్న గర్భిణీల్లో రక్తహీనత 50% ఉందని చెప్పేసి, అదేవిధంగా 1 లక్ష మందికి వైద్యులు, సిబ్బందులు వచ్చేసి 221 మంది ప్రస్తుతం ఉన్నారని, అదేవిధంగా చట్టసభల్లో మహిళల ప్రాధాన్యం ప్రస్తుతం 8.7% మాత్రమే ఉందని చెప్పేసి ఈ నీతి ఆయోగ్ ఈ నివేదికలో తెలపడం జరిగింది. సో దీన్ని కాస్త ఇప్పుడు 2030వ సంవత్సరం నాటికి ఈ కేంద్రం నిర్దేశించిన ఈ లక్ష్యం ప్రకారంగా దారిద్ర్య రేఖకి దిగువన నివసించే వారి శాతం 10.95% తగ్గించాలని, అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా 100% కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఇల్లు లేని కుటుంబాలు 2030వ సంవత్సరం నాటికి 0%కి తీసుకురావాలని, అదేవిధంగా 1 లక్ష ప్రవాసాల్లో మాతృ మరణాలు అంతకు తగ్గించాలని, 70కి తగ్గించాలని. సో ఇక్కడ తల్లులు మరణించడం ఏవైతే ఉన్నాయో ఈ వాళ్ళలో 1 లక్ష ప్రవాసాల్లో మాతృ మరణాల సంఖ్య 70కి తగ్గించాలని, అదేవిధంగా 1 లక్ష మందికి వైద్యులు, సిబ్బందుల్ని 550కి పెంచాలని, అదేవిధంగా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 2030వ సంవత్సరం నాటికి 50% పెంచాలని చెప్పేసి ఇప్పుడు కేంద్రం ఈ నిర్దేశించిన లక్ష్యాలు ఇవి అని మనం
చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఈ నివేదిక విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ పర్సంటేజెస్ కూడా ఏ విధంగా టార్గెట్ పెట్టుకోవాలి కేంద్రం అని చెప్పేసి ఇవి కూడా మనకి ఒక రకంగా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ 17 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ లక్ష్యంలో ఎన్ని మార్కులు వచ్చాయి, అదేవిధంగా ఆ లక్ష్యంలో అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉందో చూసినట్లయితే ఇక్కడ పేదరిక నిర్మూలన ఇది మొదటి లక్ష్యం. దీంట్లో తెలంగాణ రాష్ట్రానికి 52 మార్కులు వచ్చాయి, దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 67 మార్కులు వచ్చాయి. ఈ పేదరిక నిర్మూలనలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం. ఆ తర్వాత ఆహార భద్రత చూసినట్లయితే ఆహార భద్రతలో తెలంగాణ రాష్ట్రానికి 53 మార్కులు వచ్చాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50 మార్కులు వచ్చాయి. సో దీంట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి గోవా, అదేవిధంగా ఢిల్లీ కూడా దీంట్లో అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా ఆరోగ్యం సంక్షేమం ఈ లక్ష్యాల్లో వచ్చేసి తెలంగాణకి 73 మార్కులు రావడం జరిగింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 68 మార్కులు వచ్చాయి. సో దీంట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ. నాణ్యమైన విద్య లక్ష్యంలో తెలంగాణ రాష్ట్రానికి 66 మార్కులు వచ్చాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 77 మార్కులు వచ్చాయి. దీంట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ, చండీగఢ్ ఈ రెండు కూడా అగ్రస్థానంలో ఉన్నాయి. సో ఇక్కడ చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం, సో ఈ కేరళ రాష్ట్రం దీంట్లో అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా స్త్రీ పురుష సమానత్వంలో వచ్చేసి తెలంగాణకి 43 మార్కులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 44 మార్కులు రావడం జరిగింది. సో దీంట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు కేరళ, సిక్కిం. అదేవిధంగా మంచినీరు పారిశుద్ధ్యం లక్ష్యాల్లో వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి 55 మార్కులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 55 మార్కులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 59 మార్కులు రావడం జరిగింది. సో దీంట్లో గుజరాత్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతంలో చండీగఢ్ ఉంది. అదేవిధంగా విద్యుత్తు లక్ష్యంలో వచ్చేసి 63 మార్కులతో తెలంగాణ రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి 76 మార్కులతో ఉంది. సో దీంట్లో అగ్రస్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి చండీగఢ్. విద్యుత్తు అదేవిధంగా మనం చూసినట్టు తర్వాత ఉపాధి ఆర్థిక అభివృద్ధి లక్ష్యాల్లో తెలంగాణ రాష్ట్రానికి 75 మార్కులు రావడం జరిగింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 51 మార్కులు వచ్చాయి. సో దీంట్లో అగ్రస్థానంలో గోవా ఉంది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి మౌలిక సదుపాయాల్లో వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి 16 మార్కులు రావడం జరిగింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 31 మార్కులు వచ్చాయి. సో దీంట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి మణిపూర్, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. అదేవిధంగా అసమానతలు తగ్గించడంలో తెలంగాణ రాష్ట్రం 100 మార్కులు సాధించడం జరిగింది. అసమానతలు తగ్గించడంలో తెలంగాణ రాష్ట్రం 100 మార్కులు సాధించి ఉంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, 100కి 100 మార్కులు సాధించింది కాబట్టి దీని మీద మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ 75 మార్కులు మాత్రమే సాధించడం జరిగింది. సో దీంట్లో అగ్రస్థానంలో ఉంది తెలంగాణ, మేఘాలయ, మిజోరం, ఇవి మూడు కూడా దీంట్లో అగ్రస్థానంలో ఉన్నాయి. అదేవిధంగా సుస్థిర నగరాలు లక్ష్యాల్లో వచ్చేసి 44 మార్కులు తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 56 మార్కులు సాధించింది. దీంట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం గోవా. అదేవిధంగా జీవ వైవిధ్యం లక్ష్యంలో వచ్చేసి తెలంగాణ రాష్ట్రం 83 మార్కులు సాధించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 87 మార్కులు సాధించింది. దీంట్లో అగ్రస్థానంలో ఉంది అస్సోం, ఛత్తీస్గఢ్, గోవా, మణిపూర్, ఒడిశా, ఉత్తరాఖండ్ దీంట్లో అగ్రస్థానంలో ఉన్నాయి. అదేవిధంగా శాంతి న్యాయం ఈ లక్ష్యాలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి 66 మార్కులు రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 90 మార్కులు వీటిలో రావడం జరిగింది. సో దీంట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. సో ఇక్కడ మొత్తం లక్ష్యాలు 17 లక్ష్యాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 2030 సంవత్సరం నాటికి సాధించాలనుకున్న 17 లక్ష్యాలు, ఐక్యరాజ్య సమితి పెట్టుకున్న 17 లక్ష్యాలు. అదేవిధంగా వాటికి సంబంధించి ఏ రాష్ట్రానికి మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని మార్కులు వచ్చాయి, అదేవిధంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా తప్పకుండా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.